హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవియన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, మీరు వందే భారత్ ట్రైన్లో జర్నీ చేయాలనుకుంటే కనుక మీకు ఫుడ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు కదా. ఆ ఫుడ్ మీకు వద్దనుకుంటే కనుక, వాళ్ళు ప్రొవైడ్ చేసే ఫుడ్ వద్దనుకుంటే కనుక ఏ విధంగా అవాయిడ్ చేయాలో ఇప్పుడైతే చెప్పబోతున్నాను అనమాట. మీరు కావాలంటే పెట్టుకోవచ్చు ఆప్షన్, లేదంటే మీరు వద్దనుకుంటే మానేయచ్చు. ఓకేనా? మీరు టికెట్ బుకింగ్ కోసం ఐఆర్సిటీసీ ఈ ప్లాట్ఫామ్ కదా యూజ్ చేస్తారు, ఐఆర్సిటీసీ యాప్ అనేది ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. మీకు టికెట్ కాస్ట్లోనే ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది ఫుడ్. మీరు వద్దనుకుంటే కనుక మీకు ఆ డబ్బులు అనేవి సేవ్ అవుతాయి అన్నమాట, క్యాటరింగ్ ఛార్జెస్ సేవ్ అవుతాయి. ఓకేనా? లాగిన్ చేశాక మీరు డెస్టినేషన్ సెలెక్ట్ చేసుకోండి. ఎక్కడ నుంచి ఎక్కడ వరకు జర్నీ చేయాలనుకుంటున్నారు అనేది సెలెక్ట్ చేసుకోండి. నేను సికింద్రాబాద్ టు విశాఖపట్నం పెట్టుకున్నాను. ఓకే, ఏదో డేట్ జస్ట్ 29th. ఓకే, సర్చ్ ట్రైన్స్. అయితే చూడండి, ఇక్కడ వందే భారత్ కనిపిస్తుంది కదా మనకి. ఇక్కడ వచ్చేసి ఇందులో 2 క్లాసెస్ ఉంటాయన్నమాట, చైర్ కారు అండ్ అలాగే ఎగ్జిక్యూటివ్ చైర్ కారు. అయితే దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక మనకి ఈ విధంగా చూపిస్తుంది కదా. అయితే ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి 1665 ఉందన్నమాట, 1665 రూపీస్ చైర్ కార్. ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ అనేది 3000 అబౌవ్ ఉంటుంది అనమాట, 3120 రూపీస్ అనమాట. ఎందుకంటే కొంచెం లగ్జరీగా ఉంటుంది అనమాట, సో దట్ ఇది ఎక్కువ చూపిస్తుంది మనకి. అయితే చైర్ కార్ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, అయితే ఇక్కడ చూడొచ్చు మనకి ఇక్కడ ఫేర్ బ్రేకప్ అని కనిపిస్తుంది కదా. దీనిపైన ట్యాప్ చేశారంటే కనుక మనకి బేస్ ఫేరు, ఇది నార్మల్ టికెట్ కాస్ట్ అనమాట, 1207 రూపీస్ అనేది టికెట్ కాస్ట్. ఓకే, 1207 రూపాయలు. రిజర్వేషన్ ఛార్జెస్ వచ్చేసి 40 రూపీస్, సూపర్ ఫాస్ట్ ఛార్జెస్ 45, జిఎస్టీ 65 అండ్ అలాగే క్యాటరింగ్ ఛార్జెస్ 308 రూపీస్. చూడండి, ఇక్కడ క్యాటరింగ్ మనకి ఫుడ్కే వీళ్ళు 308 రూపీస్ అనేది ఛార్జ్ చేస్తున్నారన్నమాట. 308 రూపీస్ అంత వర్త్ చేస్తుందా వాళ్ళు ఇచ్చే ఫుడ్, ఒకసారి మీరు ఆలోచించండి. అయితే నేను ఇంకోలా కాదు, మీకు వద్దనుకుంటే అవాయిడ్ చేయమని చెప్తున్నాను. మీరు కావాలంటే ఫుడ్ అనేది తీసుకెళ్ళండి ఇక్కడ నుంచి. కొందరికి నచ్చదు కదా, మనకు నచ్చే ఫుడ్ అయితే వాళ్ళు పెట్టరు కాబట్టి మీరు ఇంటి దగ్గర ఏదైనా ఫుడ్ ప్రిపేర్ చేసి మీరు తీసుకెళ్ళొచ్చు, ప్రాబ్లం లేదు. అదన్నమాట, మీరు ఇది ఎలా అవాయిడ్ చేయాలో నేనైతే ఇప్పుడు చెప్తానమాట. ఓకే, ఇది బ్యాక్ వచ్చేసండి. అంటే నార్మల్గా ఛార్జెస్ అవి అనేవి ఇలా ఉంటాయన్నమాట. వీళ్ళు ఓన్లీ క్యాటరింగ్ ఛార్జెస్ చూడండి, 308 రూపీస్ అనేది ఛార్జ్ చేస్తున్నారనమాట. ఇద్దనుకుంటే కనుక ఈ 308 అనేది మనకి డెబిట్ అవుతుంది, అంటే ఇది మైనస్ చేసి మనకి మిగతా రిమైనింగ్ అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకేనా? రిమైనింగ్ అమౌంట్ ఇక్కడ చూడండి, 308 అనేది మైనస్ అయిపోద్ది. మనకు వద్దనుకుంటే మనం నచ్చితే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. ఓకేనా? ఇది ఎలా అవాయిడ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసాక ఇక్కడ పాసింజర్ డీటెయిల్స్ ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేయండి. ఓకే, ఇక్కడ సెలెక్ట్ ఎగ్జిస్టింగ్ పాసింజర్ అని ఉంటుంది అనమాట. ఆల్రెడీ మాస్టర్ లిస్ట్ ఆల్రెడీ సేవ్ చేసి పెట్టుకున్న వరకు ఇలా నేమ్స్ వస్తాయి అనమాట. ఓకే, సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ పాసింజర్ పైన ట్యాప్ చేయండి. ప్లీజ్ వెరిఫై పాసింజర్ మార్కెట్ రెడ్ అని వస్తుంది అనమాట. ఈ విధంగా ఓకే అని పెట్టండి. అయితే ఇక్కడ దీని చూడండి, ఇక్కడ వచ్చేసి మనకి ఈ సెలెక్ట్ పాసింజర్ ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేస్తే కనుక మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు మనకి మీల్ ప్రిఫరెన్స్ ఉంది కదా, క్యాటరింగ్ సర్వీస్ ఆప్షన్. దీనిపైన ట్యాప్ చేశారంటే కనుక ఇక్కడ చూడండి, వెజ్ నాన్ వెజ్ నో ఫుడ్. ఓకే, నో ఫుడ్ ఆప్షన్ కూడా ఉంది. మీకు కావాలంటే వెజ్ కావాలంటే వెజ్ పెట్టుకోవచ్చు, నాన్ వెజ్ కావాలంటే నాన్ వెజ్ పెట్టుకోవచ్చు. మీకు ఫుడ్డే వద్దనుకుంటే కనుక నో ఫుడ్ అనే దీనిపైన ట్యాప్ చేయండి. ఓకే, ట్యాప్ చేసి డన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ చూడండి చూపిస్తాను. నెక్స్ట్ రివ్యూ జర్నీ డీటెయిల్స్ పైన ట్యాప్ చేస్తే మనకి టోటల్ కాస్ట్ ఎంత పడుతుందని చూపిస్తుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు ఇక్కడ 1410 రూపీస్ చూపిస్తుంది. ఇందాక ఎంత చూపించింది? 1665 సంవత్సరం చూపించింది కదా. ఓకేనా? దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మనకి ఇక్కడ చూపిస్తుంది చూడండి, టికెట్ ఫేర్ 1375 టోటల్గా. ఓకే, నేమ్స్ ఫీజు వచ్చేసి 35 రూపీస్ అనమాట. టోటల్ అమౌంట్ 1410 రూపీస్ అనమాట. అంటే మనకి ఆ ఫుడ్ అనేది మనం వద్దనుకున్నాం కాబట్టి, నో ఫుడ్ ఆప్షన్ ఇచ్చాం కాబట్టి అది ఇందులో నుంచి లెస్ చేశారు. ఓకేనా? మీరైతే బుక్ చేసుకోవచ్చు అనమాట. మీరు వద్దనుకుంటే ఫుడ్ అవాయిడ్ చేసి మీరైతే టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఓకేనా? అదన్నమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.